ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిదా, లేదంటే స్థలాన్ని లేదంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాన్ని చూయించుకొని స్థలానికి పిలిపించుకొని అపాయింట్మెంట్ చేయించుకోవడం మంచిదా అనేటువంటి అంశానికి సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలు ఏవైతే ఉన్నాయో అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి, ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించినటువంటి సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిదా, లేదంటే స్థలాన్ని లేదంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాన్ని చూయించుకొని వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదా అనేటువంటి విషయానికి సంబంధించి మీ అవసరాన్ని బట్టి రెండిట్లో ఏదైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే స్థలానికి పిలిపించుకొని ఆ స్థలాన్ని లేదంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాన్ని చూపించి సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 1.5 సబ్స్క్రైబరు మనకి స్థలానికి సంబంధించి, స్థలం ఎంపికకు సంబంధించి గూగుల్ లొకేషన్ ఒకటి షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్గా ఆయనకి మనం ఒక ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక సైట్ తీసుకుంటున్నారు, ఆ సైట్కి సంబంధించినటువంటి లొకేషన్ పంపించారు. మొదటిగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మీ స్థలానికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషన్ నాకు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విధంగా ఎవరైనా నన్ను వాట్సాప్లో కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక వీడియో నేను సెండ్ చేయడం జరుగుతుంది. మీ స్థలానికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషన్ నాకు ఏ విధంగా షేర్ చేయవచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి ఒక వీడియో పంపించడం జరుగుతుంది. ఆ వీడియోని మీరు పూర్తిగా చూసి ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు గూగుల్ లొకేషన్ని నాకు షేర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మీకు ఈజీగా ఉంటుంది. కొంతమంది అది అర్థం కాలేదంటుంటారు, వాట్సాప్లో కూడా ఈజీగా పంపించచ్చు. మీరు కాల్ చేసినప్పుడు కావచ్చు, నాతో మాట్లాడినప్పుడు కావచ్చు, వాట్సాప్లో లొకేషన్ ఎలా షేర్ చేయాలనేటువంటి విషయానికి సంబంధించి కూడాను నేను మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగ కూడాను మీరు నాకు లొకేషన్ పంపించచ్చు. మొదటిగా లొకేషన్ పంపించడం అనేది ప్రధానం ఆన్లైన్ అపాయింట్మెంట్కి సంబంధించి. ఈ లొకేషన్ పంపించిన తర్వాత మీ స్థలానికి సంబంధించి నేను కన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది. సార్, మీరు ఫలానా లొకేషన్ పంపించారు, ఆ లొకేషన్ నియర్ బై చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయండి, అవి కరెక్టా కాదా నాకు మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి దానికి సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత స్థలం అనేది నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఆ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది, ఆ స్థలానికి సంబంధించినటువంటి లొకేషన్లో డిగ్రీలు తీసుకునే పాసిబిలిటీ ఉందా లేదా, గూగుల్ ఎర్త్లో మీ స్థలం కరెక్ట్గా ఉందా లేదా, వీటన్నిటి అంశాలను బేస్ చేసుకొని నేను ఆన్లైన్ అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ గూగుల్ ఎర్త్లో సరిగ్గా మీ స్థలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నాకు దొరకలేదు, వాటికి సంబంధించినటువంటి డిగ్రీస్ కావచ్చు ఏవైనా కానీ నేను చెక్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అప్పుడు ఖచ్చితంగా మీరు స్థలానికి మీ ఊరికి పిలిపించుకొని స్థలం చూపించుకొని ఫిజికల్గా కంపాస్తో నేను డిగ్రీస్ చెక్ చేసుకున్న తర్వాతే వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో డిగ్రీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏం లేదు, స్థలం బాగా ఉంది, గూగుల్ ఎర్త్లో మంచిగా అప్డేట్ అయ్యి ఉంది మీ లొకేషన్, అప్పుడు డిగ్రీస్ని నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను, తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత స్థలానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీరు నాకు పంపించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఏమైనా రిఫరెన్స్ ప్లాన్ ఉన్నా, కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రిఫరెన్స్ ప్లాన్ కావచ్చు ఏదన్నా అనుకుంటూ ఉంటుంటారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు. కొంతమంది వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ప్లాన్ ఉంటుంది, ఇంజనీర్ దగ్గర లేదంటే వాళ్ళ లోకల్లో తీసుకున్నటువంటి సిద్ధాంత్ గారి దగ్గర తీసుకున్నటువంటి ప్లానో ఏదో ఉంటుంది, అది ఫార్వర్డ్ చేస్తారు. ఇవన్నీ కూడాను మనం ఆ డీటెయిల్స్ చెక్ చేసుకొని దానికి సంబంధించి చేర్పులు మార్పులు సజెషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి స్థలం ఎంపిక సంబంధించి ఇక్కడ మొదటగా చూద్దాము. ఇక్కడ వీళ్ళు నాకు డిగ్రీస్ పంపించడం జరిగింది స్థలానికి సంబంధించి. ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ వెంచరు పంపించినటువంటి వెంచర్కి సంబంధించి నాకు ఆ వెంచర్లో ప్లాటింగ్ కూడా పంపించారు మార్క్ చేసి.
ఈ 9x10 ప్లాటింగ్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. సైట్లు రెండు కలిపితే 40x40 రావడం జరుగుతుంది. ఇండివిజువల్గా అయితే 20x40 20x40 రావడం జరుగుతుంది. రెండు కలిపితే 40x40 రావడం జరుగుతుంది. ఇక్కడ వెంచర్కి సంబంధించి ఫస్ట్ రోడ్డు, రెండో రోడ్డు, మూడో రోడ్డు, నాలుగో రోడ్డు, ఐదో రోడ్డు, ఆరో రోడ్డు ఇలాగ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గూగుల్ లొకేషన్లో కూడాను మనకి ఈ అర్థమవుతుంది. 1, 2, 3, 4, 5, 6 రోడ్లు మొత్తం. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో ప్లాట్ అనేది తీసుకోబోతున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లొకేషన్లో ఒక బావి అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ నాకు అది అర్థం కాలేదు, తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇది వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి చేసినటువంటి ప్లాటింగ్ అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఇది వచ్చేసరికి బావి అని చెప్పేసి అర్థమైంది. కానీ ప్రస్తుతం ఆయన సైట్ విజిటింగ్ చేసినప్పుడు ఎవరైతే మనకి లొకేషన్ షేర్ చేసినటువంటి క్లయింట్ ఉన్నారో ఆయన ఈ వెంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎటువంటి బావి అక్కడ కనిపించలేదు. గూగుల్లో చూసినప్పుడు మాత్రమే ఆయనకు కూడాను ఆ బావి కనిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ గూగుల్లో చెక్ చేసుకోవడం వల్ల ప్రీవియస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక 6 నెలలకు సంబంధించి ముందు కావచ్చు, ఒక 3 నెలలకు ముందు కావచ్చు, ఒక సంవత్సరం క్రితానికి సంబంధించి కావచ్చు, ఆ స్థలంలో ఏమన్నా ఉంటే మనకి ఇటువంటి విషయాలు కొన్ని అర్థమవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ గూగుల్ ఎర్త్ అనేది వాడకుండా స్థలానికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ బావి ఉన్నటువంటి సంగతి నాకు తెలియదు, అక్కడ అదంతా క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి ప్లాటింగ్ అంతా నీట్గా ఉంటుంది. డిగ్రీస్ చూసుకుంటాము. డిగ్రీస్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లొకేషను 3 డిగ్రీస్ వేరియేషన్ ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 3.37 డిగ్రీస్. ఒకవేళ తూర్పు వైపుకు చూసుకున్నా కూడాను 93.55, అంటే 3 డిగ్రీస్ వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. 3 to 4 డిగ్రీస్ అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్డు నుంచి ఈ బావి వచ్చేసి కంప్లీట్గా 40 ఫీట్లో రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాటింగ్ అంతా కూడాను 40 ఫీట్లోనే ప్లాటింగ్ తీసుకున్నారు కాబట్టి ఈ 17వ నెంబర్ ప్లాట్లోనే 18వ నెంబర్ ప్లాట్లో కొద్దిగా భాగంలోనే ఈ బావి అనేది వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. ఇక్కడ రెండో రోడ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దక్షిణం వైపుగా ఈ బావి అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి రెండో రోడ్డు, ఇది వచ్చేసి బావి. కాబట్టి ఈ స్థలం తీసుకోవాలి అని అంటే నేను ఆయనకు చెప్పినటువంటి విషయం లెంత్లో 40 వద్దండి, మనం 39 అడుగులే తీసుకుందాము, ఒక అడుగు తగ్గించి మనం ప్లానింగ్ చేసుకుందామని చెప్పేసి ఆయనకు నేను వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈ బావిని క్లోజ్ చేసేటువంటి సందర్భంలో శాస్త్రోక్తంగా క్లోజ్ చేయకుండా దాన్ని మూసివేయకుండా మామూలుగా పూర్తి చేశారనుకోండి దానికి సంబంధించినటువంటి దోషం అలాగే ఉండిపోతుంది. ఈ పైన నిర్మాణాలు ఎవరైతే కట్టుకుంటారో వారికి ఆ దోషం అలాగే ఉండడం జరుగుతుంది. వాటిని ఆనుకొని ఈ బావి పైన ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో వాటికి ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణాలకు కూడాను నైసర్గికంగా ఈ దోషం యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక 1 ఫీట్ వదిలేద్దామండి, బ్యాక్ సైడ్ 17 18 ప్లాట్లకి ఆనుకోకుండా కట్టుకోవచ్చు అని చెప్పేసి సజెషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి స్థలానికి సంబంధించి డిగ్రీస్ వచ్చాయి, పొడవు వెడల్పు వచ్చింది. కాబట్టి ఇందులో మన అభిరుచికి అనుగుణంగా ప్లానింగ్ వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. మీకు అవకాశం ఉన్నంత వరకు ఏం చేస్తారంటే స్థలాన్ని తీసుకునేటువంటి సందర్భానికి సంబంధించి ముందే స్థలానికి డబ్బులు కట్టేసేయకుండా ఆ స్థలానికి సంబంధించి హోల్డ్లో పెట్టుకొని, మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలాన్ని హోల్డ్లో పెట్టుకొని ఆ లొకేషన్ని నాకు ఫార్వర్డ్ చేయండి, డిగ్రీస్లో కన్ఫర్మేషన్ తీసుకొని స్థలం పొడవు వెడల్పుకి సంబంధించినటువంటి ప్లాన్ మనకి అనుగుణంగా వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడము లేదంటే కొనుగోలు చేసుకోవడము చేయడం ద్వారా మీకు నష్టం లేకుండా ఉంటుంది. లేదంటే డిగ్రీలు సరిగ్గా లేవు, ప్లానింగ్కి మనకి పాసిబిలిటీ లేదు, మన అభిరుచికి అనుగుణంగా డిగ్రీల ప్రకారంగా ప్లానింగ్ రావట్లేదు, అప్పుడు ఏమైపోతుంది, మీరు సగం డబ్బులో లేదంటే ఒక పావు వంతు డబ్బులో కట్టేస్తారు. ఒక 25% 50% అమౌంట్ కట్టిన తర్వాత ఇవన్నీ చేసుకునే కంటే ఒక 5,000 10,000 స్థలానికి అడ్వాన్స్ ఇచ్చేసేసి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను మాతో చెక్ చేయించుకోవటము, వాటికి సంబంధించి డిస్కషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకు 100,000 రూపాయలు వేస్ట్ అయిపోకుండా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే స్థలాన్ని చూయించుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్థలాన్ని చూయించి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే మీ ప్రాంతానికి వచ్చి అపాయింట్మెంట్ చేయాలి అని అంటే మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కొద్దిగా ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ట్రావెలింగ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అపాయింట్మెంట్ ఫీజు కావచ్చు, ఇవన్నీ మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మొదటిగా సాధ్యమైనంత వరకు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏమవుతుందంటే నిర్మాణ దశలో కూడా ఉండదు, కాకపోతే ప్లాటింగ్ అనేది జరిగిపోతుంది, వెంచర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ వస్తుంది అపార్ట్మెంట్స్కి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ASBL స్పెక్ట్రా అని చెప్పేసి హైదరాబాద్లో ఒక వెంచర్ ఇది. ఇది వచ్చేసరికి స్థలం ఇంకా నిర్మాణ దశలో లేదు, ఇలాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్థలం ఇలాగ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ వెంచర్కి సంబంధించిన ప్లాన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. వీళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు పడమర ఫేసింగ్కి సంబంధించి. ఇక్కడ నిర్మాణమే అసలు జరగలేదు, ఆ స్థలంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, కాబట్టి అక్కడికి వెళ్ళి మనం చూడాలన్నా పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీరు డిగ్రీస్ చెక్ చేసుకోవచ్చు. మొదటగా డిగ్రీస్ వచ్చేసి మనకి 53 డిగ్రీస్ రావడం జరిగింది. ఇక్కడ ఒకవేళ డిగ్రీస్ చూడలేనటువంటి పరిస్థితి ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఆ నిర్మాణం నిర్మాణ దశలోకి వచ్చిన తర్వాత ఒక 25-30% నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత, స్లాబ్లు అయిపోయిన తర్వాత లేదంటే అవుటర్ లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఆ దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ చేయగలం. ఉత్త ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ డిగ్రీస్ చూడాలన్నా కుదరదు, హద్దులు చూడాలన్నా కుదరదు. ఇక్కడ ఒక రిఫరెన్స్ లైన్ ఉంటే ఆ రిఫరెన్స్ లైన్కి మనం ఆ ప్లానింగ్ అనేది ఉంటే చూసుకోవడం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి 53 డిగ్రీలు ఉండడం జరిగింది ఈ లైను, ఈ వెంచర్ లైన్. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 53 డిగ్రీలు ఉండడం జరిగింది ఉత్తరం లైను. కానీ ఈ నిర్మాణాలకు వచ్చేసరికి ఇంకా మళ్ళీ మధ్యలో వేరియేషన్ ఉండడం జరిగింది. ఈ వేరియేషన్ ఎంత ఉంటుందో తెలియకుండా ఇక్కడ మనం సైట్ విజిటింగ్ చేసి అపాయింట్మెంట్ చేసి వాటికి సంబంధించి చూడాలంటే కుదరదు ఖాళీ స్థలంలో. కాబట్టి ఇలాగ బ్రోచర్ ప్లాన్ కావచ్చు, స్ట్రక్చరల్ ప్లాన్ కావచ్చు, ఏదైనా ఉందనుకోండి ఆ ప్లాన్ మీరు మాకు పంపించినట్లయితే ఆ ప్లాన్కి సంబంధించి ఎన్ని డిగ్రీలు ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లైన్ ఏదైతే ఉందో ఉత్తరం వైపు లైను, ఈ లైన్కి తర్వాత నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆ లైన్ పార్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి 14.66 డిగ్రీస్ వేరియేషన్ ఉంది. అందే ఒక 15 డిగ్రీలు అనేది వ్యత్యాసం ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 53 డిగ్రీలు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, 53 డిగ్రీలు. ఈ 53 ప్లస్ 15 కలిపితే మనకి 68 డిగ్రీలు రావడం జరుగుతుంది. 68 డిగ్రీలు అంటే మనకి ఇంకా తూర్పు 90 ఉండవలసినటువంటి డిగ్రీస్ వచ్చేసి ఇంకా మనకు వచ్చేసి 22 డిగ్రీలు వేరియేషన్ ఉండడం జరిగింది. అంటే ఆ 22 డిగ్రీలు వేరియేషన్తో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లాట్కు సంబంధించి మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర రిఫరెన్స్ ప్లాన్ ఉండింది, స్థలం డిగ్రీస్ ఉన్నాయి, కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నటువంటి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 3 BHK తీసుకోవాలనుకుంటున్నారు వీరు. మెయిన్ డోర్ వచ్చేసి బాగానే వచ్చింది, పుష్పదంత ప్లేస్లో వచ్చింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది, బెడ్ పొజిషన్ అనేది మంచి ప్లేస్లో రాలేదు. తర్వాత అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో వచ్చింది. తర్వాత ఇంకొక టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి ఈశాన్యంలో రావడం జరిగింది. వంట వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది, మంచి ప్లేస్లో రాలేదు. తర్వాత ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో రావడం జరిగింది, ఇది కూడా మనకి అంత మంచిది కాదు. బెడ్ పొజిషన్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో ఒక బాత్రూమ్ రావడం జరిగింది. టోటల్గా ఈ ప్లాట్ని మనం చేంజెస్ చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడగాలి. ఎందుకంటే మనకి కొంతమంది ఏంటంటే ప్లింత్ ఏరియా ఇచ్చేసి మీకు కావాలంటే చేర్పులు మార్పులు చేస్తామంటారు, కొంతమంది వచ్చేసి అలా కాదండి టోటల్ వెంచర్ మొత్తం ఒకేలాగా ప్లానింగ్ వెళ్ళిపోతుంది, చేర్పులు మార్పులు చేయడానికి కుదరదు అంటారు. అప్పుడు చేర్పులు మార్పులు చేయడానికి కుదరదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అటువంటి ప్లాట్లను వదిలేసుకోవటం నయం. మంచి సెంటర్లో ఉండేటువంటి 3 BHK ప్లాట్ అంటే ఖచ్చితంగా ఒక 70-80 లక్షలు ఈజీగా ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి స్థలం అనేది ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా బ్రోచర్ ప్లాన్ ఉంది, కట్టబోయేటువంటి ప్లాన్ ఉంది, వీటన్నిటిని చెక్ చేయించుకోవడం వల్ల ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని వీటినన్నిటిని చెక్ చేయించుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది అవి తీసుకోవచ్చా లేదా అనేటువంటి విషయం. సిద్ధాంతి గారు తీసుకునేటువంటి ఫీజు కావచ్చు లేదంటే మాలాంటి కన్సల్టెన్స్ తీసుకునేటువంటి ఫీజు కావచ్చు, అక్కడ మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఒకవేళ ముందు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు ఆలోచించారంటే ఇటువంటి ప్లాట్లు మీరు ఎంచుకున్నట్లయితే మాకు ఇచ్చేటువంటి 1000-2000 రూపాయల దగ్గర మీరు ఆగిపోయి తర్వాత నిర్మాణ దశలో ఉన్నప్పుడు డౌట్లు వచ్చి సిద్ధాంత్ గారిని పిలిపించుకుంటే ఆయనకు ఒక 5000-10000 ఫీజు ఇచ్చి
ఒకవేళ చేర్పులు మార్పులు చేయడానికి కుదరలేదు అన్నప్పుడు దాన్ని ఆ నిర్మాణంలో ఉండలేక దాన్ని అమ్ముకోలేక అటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడే కంటే కూడాను ముందే వాటికి సంబంధించినటువంటి మీరు తీసుకోవాలనుకున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ విల్లాకు సంబంధించి కావచ్చు, ఒక సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి అవగాహన తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం. తర్వాత ఆల్రెడీ ప్లాన్ ఉంది మీ దగ్గర, రిఫరెన్స్ ప్లాన్ ఉంది, ఇండిపెండెంట్ హౌస్ మీరు కట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకి లొకేషన్ పంపించడం జరిగింది. ఇది వాళ్ళ స్థలము. ఈ లొకేషన్ వచ్చేసి 98.47 డిగ్రీలు ఉండడం జరిగింది. వాళ్ళ దగ్గర రిఫరెన్స్ ప్లాన్ కూడా ఉండడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లోనూ ఏమో ఉండడం జరిగింది. అయినా డిగ్రీల ప్రకారంగా చేర్పులు మార్పులు చేసుకోవాలనుకుంటున్నారు. అరేంజ్మెంట్ వరకు పొడవు వెడల్పు కాకపోయినప్పటికీ డిగ్రీలలో అరేంజ్మెంట్ ఏవెక్కడ వచ్చాయి, బెడ్రూమ్స్ ఎక్కడ వచ్చాయి, బాత్రూమ్స్ ఎక్కడ వచ్చాయి, ఇవన్నీ కూడా చూసుకొని ద్వారాలు ఎక్కడ వచ్చాయి, చేర్పులు మార్పులు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేస్తానని చెప్పేసి నాకు ఆయన ప్లాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వచ్చినటువంటి 8 డిగ్రీల వేరియేషన్కి మెయిన్ డోర్ వచ్చేసి 90 డిగ్రీల్లో ఇంద్రా సూర్య ప్లేస్లో రావడం జరిగింది. ఉత్తరం వైపు ద్వారం సిక్కి ప్లేస్లోకి రావడం జరిగింది, మనకు అది మంచిది కాదు. తర్వాత బెడ్రూమ్ 3లో బెడ్ పొజిషను డిస్పోజల్ జోన్ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్లో రావడం జరిగింది, అది మనకు మంచిది కాదు. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ పొజిషన్ వచ్చేసి వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ పడమర వాయువ్యంలో రావడం జరిగింది, ఇది కూడా మనకు మంచిది కాదు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ వచ్చేసి కమోడ్ ప్లేస్మెంటు పడమర మరియు పడమర నైరుతి ఏదైతే ఉందో ఈ లైన్లో రావడం జరిగింది, సంధి లైన్లో రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవాలి మనము. వాటికి సంబంధించి చేంజెస్ చేసి నేను వాళ్ళకి పంపించడం జరిగింది. మెయిన్ డోర్ జయంత ప్లేస్లోకి వచ్చేలాగా, ఉత్తరం డోర్ ద్వితీయ అదితిలో వచ్చేలాగా, తర్వాత బెడ్రూమ్ 3లో బెడ్ పొజిషన్ దక్షిణము దక్షిణాగ్నేయంలో వచ్చేలాగా, చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ వచ్చేసి బెడ్ పొజిషన్ వాయువ్యంలో వచ్చేలాగా, టాయిలెట్ పొజిషన్ చేంజ్ అయ్యేలాగా, ఇవన్నీ కూడాను చేంజెస్ చేసి వాళ్ళకి నేను పంపించడం జరిగింది. ఏవైతే వాళ్ళకు వచ్చినటువంటి డిగ్రీస్ ఉన్నాయో ఆ డిగ్రీస్కి అనుగుణంగా ఈ చేంజెస్ అన్నింటినీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెయిన్ డోర్ జయంత, ఉత్తరం వైపు ద్వితీయ అదితీయ రోడ్డు ద్వారము, తర్వాత ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ 3లో బెడ్ పొజిషన్ చేంజ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ పొజిషన్ చేంజ్, తర్వాత టాయిలెట్ రూమ్లో కమోడ్ ప్లేస్మెంట్ చేంజ్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తక్కువ ఫీజులో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిఫరెన్స్ ప్లాన్కి చేర్పులు మార్పులు అడుగుతారు, ఆ చేర్పులు మార్పులు మనం మళ్ళీ చెప్తే వాళ్ళ ఇంజనీర్ దగ్గరికి మళ్ళీ ఇవన్నీ కూడాను కన్వే చేసేసి వాళ్ళు మళ్ళీ ప్లానింగ్ చేయించుకుంటూ ఉంటారు, వాటిని మళ్ళీ మనకు పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో సజెషన్స్ తీసుకోవాలనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. స్థలం అనేది గూగుల్ ఎర్త్లో బాగా మనకి అప్డేట్ అయ్యి ఉండాలి, డిగ్రీస్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏమి లేకుండా ఉండాలి. తర్వాత మీ దగ్గర మంచి రిఫరెన్స్ ప్లాన్, ఇంజనీర్ దగ్గర తీసుకున్నటువంటి మంచి రిఫరెన్స్ ప్లాన్ అనేది ఉండాలి. స్కేల్ ప్లాన్ ఉండాలి. చాలామంది స్కేల్ ప్లాన్ అంటే పేపర్ మీద స్కేల్తో గీసినటువంటి ప్లాన్ అనుకుంటారు, అలా కాదు. స్కేల్ ప్లాన్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కొలతలతో పేపర్ మీద గీసినటువంటి ప్లాను. స్కేల్ ప్లాన్కి స్కేల్తో గీసినటువంటి ప్లాన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏదైనా సరే స్కేల్తోనే గీస్తారు, కాకపోతే నిర్దిష్టమైనటువంటి కొలతలను పెట్టుకుంటూ కూడాను ఆ పేపర్ మీద మన స్కేల్తో ప్లాన్ గీస్తే ఒరిజినల్గా ఇంజనీర్ ఎలాగైతే డ్రాయింగ్ ఇస్తాడో మనం గీసుకున్నటువంటి ప్లాన్ కూడాను అలాగే రావడం జరుగుతుంది. నిర్మాణం చేసిన తర్వాత కూడాను రూమ్స్ అన్నీ అలాగే రావడం జరుగుతుంది. కాబట్టి స్కేల్ ప్లాను, డిగ్రీసు ఇవన్నీ మనకు ఉన్నట్లయితే ఒక మంచి పీడిఎఫ్ ప్లాను, ఇంజనీర్ పంపించినటువంటి స్కేల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఉన్నట్లయితే ఆన్లైన్లో చేర్పులు మార్పులకి ప్రాబ్లం లేదు. చాలా సింపుల్గా చేర్పులు మార్పులు చేసుకోవచ్చు. నిర్మాణ దశలో లేకుండా పేపర్ మీద ఉన్నప్పుడు అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొన్నిటికి పాసిబిలిటీస్ ఉంటాయి, కొన్నిటికి పాసిబిలిటీస్ ఉండవు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అవసరం ఏంటి, దాన్ని బట్టి మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మీ స్థలానికి కావచ్చు, నిర్మాణం దగ్గరికి కావచ్చు పిలిపించుకొని వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.